రామయ్య. ఏం చేస్తున్నారు? తోట పైన తోట వ్యవసాయం. ఎలా ఉంది వ్యవసాయం? పనులు లైట్గానే ఉంది. పంటలు బాగానే వస్తున్నాయా? మండి పండుతున్నాయి. వర్షాలు కొంచెం ఈ మధ్య స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయితే పోయినసారి పంట దిగుబడి బాగా వచ్చింది. వేరుశనగ ఎత్తిపోయింది. మిగతా పంట బాగానే చెక్కింది. ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు పెట్టింది కదా నవరత్నాలను, ఎలా ఉన్నాయంటారు? పథకాలు బాగానే వస్తున్నాయి అంటే ప్రజలకి అరుకులైనందుకు వస్తున్నాయి. సచివాలయం వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. అంటే మాకు లోకల్గా వచ్చేసి మాకు బ్రిడ్జి ఇంకా స్టార్ట్ కాలేదు. పరిస్థితి చాలా బాగాలేదు బ్రిడ్జి. అట్లాగే ఉన్నటువంటి ప్రయాణికులు మీరు చూస్తున్నారు ఇక్కడ లైవ్లోనే, బస్ స్టాండ్ లేదు, చాలా దారుణంగా ఉంది. ఆర్టీసీ బస్ స్టాండ్ లేదు. ఈ యొక్క జిల్లాలోనే ఈ మండలం చాలా టాప్లో ఉంటుంది. అట్లాంటి మండలంలోనే బస్ స్టాండ్ చాలా ఘోరంగా ఉంది. లేదు, ఉన్న బస్ స్టాండ్ ఉపయోగించుకోలేకపోతున్నారు. కనీసం కొత్త బస్ స్టాండ్ కట్టబైన పర్లేదు, ఉన్న బస్ స్టాండ్ ఉపయోగించుకోవాలని మా మనవి. అందులో ఇక్కడ ఈ నార్పల్ అంటే గూగుడు కులా స్వామి ఫేమస్. అవును, ఉత్సవాలప్పుడు మౌలిక వసతులు ఎలా ఉంటాయి? రోడ్డు చాలా ఇరుగ్గా ఉంది. గూగుల్లో కొంచెం దూరం చేయాలా. అదే సాంగుకు వచ్చిన ముడుపులు కూడా చాలా బయటికి వెళ్ళిపోతున్నాయి. అవి కూడా కట్టడి చేయాలా. అవి అధికారులు ప్లస్ ఉన్నటువంటి నాయకులు చూసుకుంటే మంచిది. ఇప్పుడు ఇళ్ళు లేని వాళ్ళకి కూడా స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టిస్తా ఉన్నారు. వచ్చాయా? మరి క్రాసులు ఇచ్చారు అనంతపురం రోడ్డుకి. అవి కూడా ఏదో పెండింగ్ అంటున్నారు. ఇంతవరకు అయితే ఏ ఒక్కరూ కట్టుకున్నటువంటి దాఖలు కనిపించడం లేదు ఆ మండలంలో నార్పల్లో. అంటే కేవలం పథకాలు ఇచ్చేది కాదు కదా, డెవలప్మెంట్ కావాలి, ఎంప్లాయ్మెంట్ కూడా కావాలి. అవును కావాలి. పారిశ్రామిక అయితే ఏం రాలేదు మనకి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెట్టి నోటిఫికేషన్ ఇస్తానన్నాడు. నెరవేరింది? ఇవ్వలేదు కదా. అదే ఇవ్వలేదు. అదే ఈ మధ్య ఏదో కొంచెం కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చాయని చెప్పేసి చాలా మందికి పెన్షన్లు అంట ఇవి తీసేసినారన్నారు. నిజమేనా? అంటే 300 యూనిట్ దాటితే కరెంటు బిల్లు పీకేస్తున్నారు. అది లాస్ట్ గవర్నమెంట్లో ఉంది, ఈ గవర్నమెంట్లో కూడా ఉంది. కొంచెం ఇంకా పెంచితే బెటర్ యూనిట్లు. గతంలో అంటే ఎవరైనా బీద వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే పెళ్లి కానుక 50,000 ఇచ్చేవాళ్ళు, ఈయన వచ్చాక 100,000 అన్నాడు. అలాంటివి ఏమైనా ఇచ్చారా ఈ 4 ఏళ్లలో? రీసెంట్గా 50,000 ఎంత పడుతుంది మా ఫ్రెండ్కు పెళ్ళింది, వస్తున్నాయి అనుకుంటా. పెళ్లి కానుక? పెళ్లి కానుక అంటే తల్లి వల్ల, అంటే పాప వల్ల తల్లి కొడుతున్నాయి అనుకుంటా. రీసెంట్గా ఏదో 50,000 పడింది వేరే వాళ్ళకి. ఇప్పుడు ఇంటింటికి పోయి స్టోర్ బియ్యం పెట్టారు కదా ఆటోలో, ఎలా ఉందంటారు? స్టోర్ బియ్యం ఇంటింటికి సరుకులు అంటున్నారు, కానీ ఒక్క రైస్ మాత్రమే పంచుతున్నారు. దానికి సరుకులు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రైస్ అంటే బాగుంటుంది. అయినా ఆ వ్యాన్ వ్యవస్థ డీలర్ దగ్గర పోయి తెచ్చుకునేది మేలా, ఇట్లా ఇచ్చేది మేలంటారా? డీలర్ బెస్ట్ కదా, డీలర్ బెస్ట్. ఆ వాహన వ్యవస్థ ఇవాళని పెట్టుకోవడం, వాహనాలు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, వాళ్ళ యొక్క శాలరీ కావచ్చు, పథకం మంచిదిగా అనిపించలే. అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వరకు మద్య నిషేధం చేస్తాను, నెరవేరిందంటారా? అది కాని పని అనుకుంటారా? అదే ఏ ప్రభుత్వానికి కాని పని ఇక, ఎందుకంటే రాజ్ గవర్నమెంట్లో అట్లా ఉంది. మద్య నిషేధం అనేది కలవడం కూడా కాదు. గతంలో రైతులకి సబ్సిడీ కింద పనిముట్లు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు, డ్రిప్ కానీ ఇవన్నీ. ఇప్పుడు అట్లాంటివి ఏమైనా ఇచ్చారు 4 ఏళ్లలో? డ్రిప్ సబ్సిడీ రాదు కదా, నిలిచిపోయింది. అవును, డ్రిప్ సబ్సిడీ రావడం లేదు. ఏం రాలేదు, ఏం రాలేదు. డ్రిప్ సబ్సిడీ రావడం లేదు. నేను కూడా కావాలనుకుంటా కానీ రావడం లేదు. అదే గతంలో అంటే కార్పొరేషన్ల కింద కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇవన్నీ సబ్సిడీ లోన్లు వచ్చేటివి గతంలో, ఏదంటే వ్యాపారం చేసుకోవడానికి ఏదైనా కానీ అలాంటి సబ్సిడీ కింద వచ్చేటివి. ఓన్లీ నవరత్నాలు మాత్రమే చూసుకుంటాను తప్ప మిగతా పథకాలు ఏంటివి అబ్జర్వ్ చేయలేను. అట్లా రేపు 2024లో మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి. అభివృద్ధి కావాలంటే ఎవరు వస్తే మేలో, జగన్ వస్తే మేలో, బాబు వస్తే మేలో? ఇప్పుడు వచ్చినట్లేదు మా పరిస్థితి. మా బ్రిడ్జి, మా బస్ స్టాండే కనిపిస్తుంది అనమాట. నాయకులు మారల్లా. అదే మంచి నాయకుడు కావాలి. ఈయన కూడా మన 5 రకాల పథకాలు ప్రకటించాడు బాబు, రైతులకు 20,000, ఉచితంగా 3 సిలిండర్లు. ఎలా ఉన్నాయంటారు ఇప్పుడు? ఈయన ఫ్రీగా ఇస్తున్నాడు, ఆయనగా ఎక్కువ ఫ్రీ ఇస్తా అంటున్నాడు. అదే ప్రజలు సోమపోతులు అవుతారు, సోమపోతులు అవుతారు. మరి అంత ఇవ్వకూడదు తగ్గి వల్ల. ఆర్టీసీ వదిలే లేడీస్కి ఫ్రీ అంటున్నారు. సబ్సిడీ ఇస్తే బెటర్, పూర్తిగా అనేది బాగుంటుంది. కర్ణాటకలు ఇచ్చారు, మన అయితే గొడవ జరిగింది చూశాను టీవీలో. అట్లా సబ్సిడీ ఇస్తే బెటర్, ఏదైనా సబ్సిడీ ఉంటే బెటర్ అంతే. పూర్తిగా ఫ్రీ వద్దు. ఇది విద్యా వైద్యం న్యాయం మాత్రం పూర్తిగా వల్ల, ఇదా ఏంటి పూర్తి అవసరం లేదు ప్రజలకి. పని చేసుకుని వెళ్ళాం, ఉపాధి అనేది ఉండాలి, ఉపాధి ఉండాలి. పని చేయాలా, డబ్బులు ఇవ్వాలి అంతే.